పాటలో మాధుర్యాన్ని పాటలో మత్తుని గమ్మత్తుగా ఒలికించి పలికించగల సామర్థ్యం ఆయన సొంతం. తీయతేనియ తెలుగుదనం ఆయన గళ గాంధర్వం. స్వరం కూర్చిన సుస్వరం చేర్చిన మైమరిపించే శ్రావ్యత ఆయన ప్రత్యేకత. ఆయనే స్వర సింధువు, పాటల బంధువు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. పాట పలకని అధరం ఉండదు, పాట వినని హృదయం ఉండదు. పాట సమ్మోహనాస్త్రం, పాట సుమధుర స్వరకుసుమం. పాటలో సాహిత్యముంది, సంగీతముంది, లాస్యముంది, నాట్యముంది. పాటలో రాగముంది, తాళముంది, నాదముంది, భావము ఉంది. పాటలో విలువలున్నాయి, అమూల్యమైన సందేశాలున్నాయి. పాటలు ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ బాలు పాటలో ఉన్నాయి. ఆయన పాటలు మన మనోఫలకాన్ని మురిపిస్తాయి, మైమరపిస్తాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు నిలువెత్తు నిదర్శనం బాలు. తాను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం తాను కాదని, సాహిత్యాన్ని అందించిన రచయితలు, స్వరకల్పన చేసిన సంగీత దర్శకులు, హావభావాలు ప్రదర్శించిన ఎందరో నటులు, తెరకల్పన చేసిన ఎందరో నిర్మాతలు, దర్శకులు తన పాటను ఆదరించి అభిమానించి ఇంతకాలం ఆ పాటకి ప్రాణ ప్రతిష్ఠ చేసి పోషించిన అభిమానులు వీరందరి గొప్పతనమే తప్ప తాను నిమిత్త మాత్రుడిని మాత్రమే అని సగర్వంగా చెప్పుకునే నిగర్వి బాలు. ఏకలవ్య శిష్యుడుగా తాను ఆరాధించిన ఘంటసాలతో కలిసి పాట పాడే అవకాశం రావడం అదృష్టంగా చెప్పుకునే బాలు తనకు ఘంటసాల పురస్కారం దక్కటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఘంటసాలతో కలిసి బాలు పాడిన పాట ఏకవీర చిత్రంలోని ప్రతి రాత్రి వసంత రాత్రి. ఈ పాట ఎంతటి విజయాన్ని చవిచూసిందో మనందరికీ తెలుసు. ఈ సువిశాల సినీ గాన గగనంలో తారకలెన్నున్నా పాట కలువల రేడు ఎస్పి బాలు. అమర గాయకుడు ఘంటసాలను వెలుగునిచ్చే దినరాజు సూర్యునితో పోలిస్తే సుస్వరాల గీతాల బాలుని వెన్నెలనిచ్చే నెలరాజు చంద్రునితో పోల్చారు ఓ రచయిత. తెలుగు సినిమా పాటని సుమధురంగా పరుగులు తీయించి ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్న ఆత్మీయ గాయకుడు ఈ శ్రీపతి. పాటలో భావం ఏదైనా బాలు గాత్రంలో మమేకమైపోయి మనకు తాదాత్మ్యం కలిగిస్తుంది. సరసం, శృంగారం, భయానకం, లలితం, కరుణం, విషాదం, భావోద్వేగం, సంగీతభరితం, ఇలా గీతాలు ఏవైనా బాలు పాడితే ఆ భావానికే భావన కలిగి లలిత లాలిత్య మాధుర్యాన్ని మన మది గది వాకిళ్ల ముందుకు తెస్తుంది. ప్రసిద్ధ హరికథా విద్వాంసులు శ్రీ సాంబమూర్తి గారి 8 మంది సంతానంలో రెండవ వాడైన బాలు తండ్రి కోరికపై ఇంజనీర్ కావాలనుకున్నారు. అయితే చిన్నతనం నుండే పాటల పోటీలో పాల్గొని ఎన్నో బహుమతులు అందుకున్న బాలు ప్రముఖ హాస్యనటులు పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో ఏమి ఈ వింత మోహం అనే పాటతో సినీ గాయకులుగా పరిచయమయ్యారు. గాయకునిగా తనకు తొలిసారి అవకాశం ఇచ్చిన ఎస్పి కోదండపాణి గారిపై కృతజ్ఞతతో తన సొంత ఆడియో థియేటర్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అనే పేరు పెట్టుకున్న బాలు పాటలపై ఉన్న మమకారంతో తన పాపకు పల్లవి అని, కుమారుడికి చరణ్ అని పేర్లు పెట్టుకున్నారు. విశేషం ఏమిటంటే వీరిద్దరూ కూడా సింగర్లు కావడం. 1966లో మొదలైన ఆయన సినీ గాన యానంలో ఎన్నో అవార్డులు, ఎన్నో రికార్డులు, ఎన్నో భాషలు, ఎన్నో యాసలతో మరెన్నో పాటలు. నాటి ఘంటసాల నుండి నేటి వర్ధమాన గాయకుల వరకు అందరితోనూ కలిసిమెలిసి పాటలు పాడడం, పాటలు పాడాలి అనే ఆరాటం ఉన్నవారిని ప్రోత్సహించడం బాలులోని గొప్పతనానికి నిదర్శనం. 4 సార్లు గౌరవ డాక్టరేట్ అందుకున్న కలైమామణి, కళాప్రపూర్ణ, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి బిరుదులు ఎన్ని పొందినా అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలు అనే పేరునే ప్రేమగా స్వీకరిస్తారు బాలు. గాయకుడిగానే కాక సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడుగా, నిర్మాతగా, బుల్లితెర వ్యాఖ్యాతగా మనల్ని అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, భాగ్యరాజా, గిరీష్ కర్నాడ్,
జెమినీ గణేశన్, రఘువరన్, నగేష్ల వంటి వారందరికో డబ్బింగ్ చెప్పి మెప్పించారు బాలు. అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామిగా నటించిన సుమన్కి గాత్రదానం చేసి బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు. 6 నేషనల్ అవార్డులు, 3 ఫిలింఫేర్ అవార్డులు, 24 నంది అవార్డులతో పాటు లెక్కకు మించిన అవార్డులు, పురస్కారాలు పొందారు బాలు. 47 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన బాలు నిర్మాతగా మారి కోదండపాణి ఫిలిం సర్క్యూస్ బ్యానర్పై మయూరి, శుభ సంకల్పం, భామనే సత్యభామనే వంటి చిత్రాలను నిర్మించారు. మేటి పాటలకు పోటీ లేకుండా తనకు తానే సాటిగా అభిమానుల మనస్సులో ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్న బాలు నవరసాలను తన గాత్రంలో సమ్మిళితం చేసి స్వరపుత్రుడిగా సరస్వతీమాత ఆశీస్సులను అందుకున్నారు. ఈ పాటల తోటలో బాలుగళం నుండి మరెన్నో సుమధుర సుస్వర పరిమళ పారిజాత గీతాలు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నా. ఇప్పుడు విలయతాండవం చేస్తున్న కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని చెన్నైలోని MGM హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు బాలు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని హాస్పిటల్ వర్గాలతో పాటు బాలు కుమారుడు చరణ్ కూడా తెలపడంతో అభిమానులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఆయన గాత్ర మాధుర్యంలో ప్రపంచాన్ని మరిచిపోయిన ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. బాలు గానం తమకు దూరం కాకూడదని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించే వారిలో అభిమానులే కాదు, సినీ ప్రముఖులందరూ ఉన్నారు. ఆయనతో ఎన్నో భాషలలో ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేసిన ప్రముఖ సంగీత దర్శకులు మాస్ట్రో ఇళయరాజా కూడా త్వరగా బాలుని తిరిగి వచ్చేయమని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మన హృదయాలను బరువెక్కిస్తూ కనిపిస్తోంది. మరో 100 పాటు ఆయన గాన సమ్మోహనంలో యావత్ సినీ సంగీత ప్రపంచాన్ని ఓలలాడించేందుకు త్వరగా బాలు తిరిగి రావాలని కోరుతూ ఆయన పునరాగమనం కోసం ఆకాంక్షిస్తోంది శ్రీ జయా ఆర్ట్స్ ఛానల్.